హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పిల్లలకి స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదండి, ఫుల్ డే స్కూల్స్. సో ఇంకా ఫుల్ డే స్కూల్స్ అంటే ఖచ్చితంగా లంచ్ బాక్స్లు అయితే ప్యాక్ చేయాలి కదా. సో ప్రతిరోజు ఏదో ఒక స్పెషల్ కావాలని అడుగుతారు పిల్లలు. సో అలా మా పిల్లలు కూడా అంతే. సో వాళ్ళు తినేలాగా అంటే వాళ్ళు హ్యాపీగా తినాలి, ప్లస్ టేస్టీగా ఉండాలి, మనం చేసేటప్పుడు హడావిడి లేకుండా ఉండాలి కదా. సో అందులో ఇదొక చిన్న సింపుల్ రెసిపీ అన్నమాట. ఏంటి అంటే తోటకూర రైస్ అయితే చేస్తున్నాను ఇవాళ. చాలా కమ్మగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మా పిల్లలకైతే చాలా ఇష్టము తోటకూర. మా పిల్లలు బాగా తింటారు, ఇంకా మా వారు కూడా తింటారు కాబట్టి ఇంక ఇద్దరికి ఇవాళ నేనైతే తోటకూర రైస్ చేసి కొంచెం పెరుగన్నం కట్టేద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి తోటకూర అయితే ఇలా చాపర్లో వేసేసి బాగా చిన్నవిగా చాప్ చేసుకున్నాను. యాక్చువల్గా ఎప్పుడు నేను తోటకూరని చేత్తోనే కట్ చేస్తాను, చాపర్లో ఫస్ట్ టైం అనమాట వేయడం. అంటే ఎలా కట్ చేస్తుందో ఏమో అని ఒక చిన్న డౌట్ అయితే ఉండేది, అంటే మొత్తం అంతా పచ్చడిలాగా అయిపోద్దేమో అనుకున్నాను. కానీ అలా ఏం లేదండి, చాలా నీట్గా కట్ చేసి ఇచ్చింది. ఇంకా మనం చేత్తో కూడా అలా కట్ చేయమేమో, చాలా చిన్న చిన్నవిగా చాప్ చేసి ఇచ్చింది అనమాట. సో అందుకని ఇంక మొత్తం అంతా అందులోనే వేసేసా. ఫస్ట్ అయితే కొంచెం వేసాను, చూద్దాం ఎలా చాప్ చేస్తుందా అని చెప్పి. అయితే ఈ చాపర్ కోసం నన్ను ప్రతి కనీసం రోజులో ఇద్దరు ముగ్గురైనా అడుగుతూనే ఉంటారు. నా దగ్గర అయితే లింక్ అయితే నిజంగా లేదండి. నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను, 2500 రూపీస్ అయ్యింది. సో ఈ చాపర్ అనే కాదు, ఏదైనా సరే ఇంకా చాలా మంచి మంచి బ్రాండ్స్ అయితే వచ్చాయి. ఇప్పుడైతే 2500కి మంచి బ్రాండెడ్ చాపర్స్ అయితే వచ్చేస్తున్నాయి. ప్రతి ఒక్కరూ చాపర్ అయితే మాత్రం కొనిపెట్టుకోండి. చాపర్ ఇంట్లో ఉంది అంటే మనకి పక్కన ఒక మనిషి హెల్ప్ ఉన్నట్లే అనమాట. చూడండి ఎంత నీట్గా చాప్ చేసి ఇచ్చిందో, ఆనియన్స్ కానీ, క్యాబేజ్, క్యారెట్, బీట్రూట్, ఇలా ప్రతిదీ కట్ చేసి ఇచ్చేస్తుంది. సో నేనైతే తోటకూరని కట్ చేసుకున్నాను. ఇంక ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసుకొని జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, నా దగ్గర అయిపోయింది అందుకే వేయలేదు. పల్లీలు, మినప్పప్పు, అలాగే శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు. ఫస్ట్ అయితే ఆ పప్పులన్నీ వేసుకోండి, శనగపప్పు, మినప్పప్పు, ఆ పల్లీలు. అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి, అలాగే పచ్చిమిర్చి కూడా ఒకటైతే వేసుకోండి. మొత్తం పోపంతా బాగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోండి. ఎందుకంటే తోటకూరతో పాటు ఈ పప్పులన్నింటినీ కూడా ఫ్రై చేసామనుకోండి అవి మెత్తబడిపోతాయి, అప్పుడు తినేటప్పుడు అంత రుచిగా ఉండవు. సో ఫస్ట్ అయితే అన్నిటినీ వేయించుకొని ఒక గిన్నెలోకి తీసేసి ఆ తర్వాత ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న ఈ తోటకూర అంతా అందులో వేసేసి సిమ్లో పెట్టి మూత పెట్టకండి. మూత పెడితే వాటర్ వచ్చేస్తుంది, వాటర్ రాకూడదు అనమాట. సో వాటర్ వేయకుండా అందులో కొంచెం సాల్ట్, పసుపు వేసి తోటకూరని బాగా వేయించాలన్నమాట. అంటే మధ్యాహ్నం అయ్యే వరకు ఉండాలి కదండి. సో అది బాగా వేగింది అంటే మంచిగా ఉంటుందన్నమాట, లేదు అంటే కొంచెం ఆ తోటకూర అదొక స్మెల్ వస్తుంది. సో ఫస్ట్ అయితే ఆయిల్లో మంచిగా ఇలాగ వేయించేసుకోండి పసుపు ఉప్పు వేసి. ఆ తర్వాత మామూలుగానే మనం ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, సో ఆ రైస్ అయితే అందులో వేసేస్తున్నాను. ఇది వచ్చేసి ఇక్కడ నేను ఒక 8 కట్టల వరకు తీసుకున్నాను. కొలత అయితే ఏమీ లేదండి, ఎంత ఆకైనా తీసుకోవచ్చు. సో నేనైతే మాత్రం 3 మనుషులకి ఒక 8 కట్టలు తీసుకున్నాను, మీడియం సైజ్ కట్టలు. ఆ తర్వాత రైస్ వేసేసాను, అందులో పల్లీల పొడి, ఒక 2 స్పూన్స్ పల్లీల పొడి, కొంచెం సాల్ట్ వేసాను. అంటే ఫస్ట్ తోటకూరకి సరిపడా సాల్ట్ వేసాను, ఆ తర్వాత రైస్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని పల్లీల పొడి, ఇంకా నెయ్యి 1 స్పూన్ అయితే వేసుకున్నాను. నెయ్యి కానీ వెన్న కానీ వేసుకుంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. యాక్చువల్గా ఇందులో ఒక చిన్నది మిస్ చేశానండి, వెల్లుల్లిపాయ మర్చిపోయాను వేయడము. సో పోపులో కొంచెం వెల్లుల్లిపాయ కూడా వేసుకుంటే ఇంకా మంచి వాసన అయితే వస్తుంది. సో మొత్తం అంతా నీట్గా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఫైనల్గా ఇందాక వేయించి పెట్టుకున్న పల్లీలు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వేసేసుకుంటాయి అన్నమాట. చాలా కమ్మగా ఉంటుంది. ఒకవేళ మీకు పల్లీల పొడి వద్దు అనుకుంటే పల్లీల పొడికి బదులుగా కొంచెం నిమ్మరసం పిండుకోండి. సో అప్పుడు ఏంటంటే పులిహోర ఫ్లేవర్ వస్తుంది. సో పుల్లగా నచ్చదు అనుకున్న వాళ్ళు పల్లీల పొడి అయితే వేసుకోండి, రెండూ బాగానే ఉంటాయండి. అంటే నిమ్మరసం వేసుకున్నా బాగుంటుంది, లేదు పల్లీల పొడి వేసుకుంటే కమ్మగా ఉంటుంది, నిమ్మరసం వేసుకుంటే కొంచెం పుల్లగా పులిహోరలాగా ఉంటుంది అన్నమాట. సో మీ ఇష్టం, మీ పిల్లలు ఎలా తింటే అలా చేసి పెట్టండి. చాలా సింపుల్గా అయిపోద్ది, చాలా కమ్మగా ఉంటుంది అన్నమాట. మధ్యాహ్నం అయ్యేసరికి బిగుసుకుపోవడం అట్లా ఉండదు. అదే కూరలు అంటే కూరలు అన్నము కట్టాము అంటే ఈ లంచ్ బాక్సెస్కి మధ్యాహ్నం వాళ్ళు తినే టైంకి గట్టిగా అయిపోయి తినాలనిపించదు పిల్లలకి, వదిలేస్తారు. సో ఇలాంటి రైసెస్ కనుక పెట్టేస్తే ఇష్టంగా తినేస్తారనమాట. మా పిల్లలకి మాత్రం చాలా ఇష్టము. అలాగే పెరుగన్నం, పెరుగన్నం కూడా కొంచెం పెరుగు ఎక్కువ వేసి కడతాను. అప్పుడైతే మధ్యాహ్నం అయినా సరే ఇలాగే ఉంటుంది అనమాట, గట్టిగా అయిపోవడం అట్లా ఏమీ ఉండదు, చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది అన్నమాట. అన్నం కొంచెం వేసి పెరుగు ఎక్కువ వేసి కడతాను, కొంచెమే సాల్ట్ వేస్తాను.
అంతే. ఇంక మా పిల్లలు దాంతోపాటు నంచుకోవడానికి అట్లా ఏం తినరు అనమాట, కంప్లీట్గా అలా పెరుగన్నం ప్లెయిన్గానే తినేస్తారు. పోపు పెట్టినా కూడా తినరు, అందుకే పోపు అయితే పెట్టలేదు. ఆ తర్వాత ఇంకా ఇడ్లీ పెట్టేశాను, ఇంకా చట్నీ కూడా చేసేసాను అనమాట, పల్లీ చట్నీ. ఇన్స్టెంట్ చట్నీ అయిపోయింది, 1 వీక్ నుంచి ఇంక ఇన్స్టెంట్ చట్నీయే చేసేసాను ప్రతిరోజు, అయిపోయింది. మళ్ళీ చేసి పెట్టుకోవాలి, 1 కేజీ కనుక చేసి పెట్టుకుంటే చాలా రోజులు వస్తుంది. సరే అని ఇంక ఇవాళ మళ్ళీ ఆ చట్నీ అయితే చేసేసాను. చట్నీ చేసి ఇంకా 30 ఇడ్లీ అయితే పెట్టేశాను. ఇదిగోండి, ఇంక మా వారికి కూడా పెట్టించేసాను, తను టైం అంటే కొంచెం త్వరగా రెడీ అయిపోయారనమాట, తినేస్తానని చెప్పి అన్నారు. సరే అని మా వారికి పెట్టేసి ఇంక ఇక్కడైతే పిల్లలకి చెరుకు 1 ఇడ్లీ అనమాట. 3 ఇడ్లీ తినేవాళ్ళు, 1 ఇడ్లీ తింటే కడుపు నిండిపోతుంది. సో అట్లా ఇడ్లీలు మాత్రం చాలా బాగుంటాయి చూడడానికి, 30 ఇడ్లీలు, కాకపోతే తీయడమే కొంచెం కష్టము. సో ఇంక ఇక్కడ ఏంటంటే బాక్సులు ఇలా కట్టేస్తూ ఉన్నాను. ఇంక ఈ బాక్సుల కోసం కూడా అడుగుతున్నారు, ఆన్లైన్లో కొన్నారా అక్క, లింక్స్ ఇవ్వండి అని. నేను ఆన్లైన్లో కొన్ని బాక్స్ అసలు ఏం బాగాలేదండి. మా వారికి మాత్రం 3 బాక్సులు ఉండేది, ఒకటి కొన్నాను మీషోలో, అసలు ఏం బాగాలేదు. నేనైతే ఇది డీమార్ట్లో తీసుకున్నాను. డీమార్ట్లో లంచ్ బాక్సెస్ క్వాలిటీ చాలా బాగుంది, ఎవరైనా వెళ్ళినప్పుడు తెచ్చుకోండి. నేనైతే మాత్రం ఇవి డీమార్ట్లోనే తీసుకున్నా. నేను మాత్రం లంచ్ బాక్సులు ఇవే ప్రిఫర్ చేస్తానండి, అంటే స్టీల్వే, కొంచెం డిజైన్గా వచ్చి కొంచెం ఫ్యాన్సీగా ఉండే ఆ లంచ్ బాక్సెస్ అయితే మాత్రం నాకు నచ్చవు. నేను ఇదివరకు చాలా కొన్నాను పిల్లలకి, మా వారికి అట్లాగా, అసలు ఏం బాగాలేవు, కొన్ని రోజులు అయ్యాక పాడైపోతున్నాయి. కాబట్టి ఇలాంటి స్టీల్ బాక్సెసే తీసుకోండి, చాలా రోజులు వస్తాయన్నమాట. ఎన్ని సంవత్సరాలైనా ఇంక వస్తాయి, వాటిని పక్కన పెట్టాల్సిన అవసరం ఉండదు. సో ఇంక ఇక్కడ ఏంటంటే పిల్లలకి ఆటో వచ్చేసింది, మా వారైతే వెళ్ళిపోయారు, ఇంకా పిల్లలు కూడా బయలుదేరారు. సో ఇంక ఇక్కడి నుంచి నా డే రొటీన్ అయితే ఉంటుందన్నమాట. ఇంక ఇవాళ ఏంటంటే మీకు సంవత్సరం రోజులైనా సరే మామిడికాయలని ఎలా నిల్వ చేసుకోవాలో చూపిస్తానండి. పండువి కాదు, పచ్చివి అన్నమాట. సో చాలా బాగున్నాయన్నమాట, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంచక్క చింతపండుకి బదులుగా మామిడికాయని వేసుకొని వండుకోవచ్చు. అంటే మామిడికాయ పప్పు, తర్వాత మామిడికాయ సాంబారు, మామిడికాయ చారు, తర్వాత మామిడికాయ పులిహోర, ఇట్లా మామిడికాయతో బోల్డ్ అని చేస్తూ ఉంటాం కదా. సో అలా మామిడికాయ ఇష్టపడే వాళ్ళ కోసం ఇవాళ నేను మీకు మంచి టిప్స్ అయితే చెప్తాను. సో బ్లాగ్ అయితే కంటిన్యూ చేయండి. ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత బట్టలు ఉతికానమాట, పిల్లలవి మా వారివి ఎక్కువ అయిపోయాయి బట్టలు. అంటే వర్షాలు పడుతూ ఉన్నాయి కదా, సో ఎప్పుడు వర్షం పడుతుందో అర్థం కావట్లేదు, మబ్బేసేస్తుంది, మబ్బుగా ఉంది కదా అని చెప్పేసి బట్టలు ఉతకట్లేదు. మళ్ళీ వెంటనే ఎండ వచ్చేస్తుంది, బట్టలు ఆరేయడం, మళ్ళీ వర్షం పడిపోతుంది. వర్షాకాలం వస్తే ఏదో పెద్ద తలనొప్పి. లక్కీగా రూమ్ ఉంది కాబట్టి పైన ఇంకా అక్కడైతే ఆరబెట్టేస్తూ ఉంటారనమాట, ఒకవేళ వర్షం పడినప్పుడు. ఎక్కువ బట్టలు ఉన్నప్పుడు మాత్రం అసలు ఉతకను వర్షం పడితే, అంటే ఎండలో ఆరబెడితేనే బాగుంటాయి కదా అని చెప్పి. ఇంక ఇప్పుడైతే ఎండ బాగా వస్తుందని ఇంకా పిల్లలవి మా వారివి అయితే వాష్ చేశాను. సో ఇంక బట్టలన్నీ కూడా ఇంక ఇలాగ ఆరబెట్టేసి ఆ తర్వాత ఇంకా కిందకి వెళ్ళిన తర్వాత డిష్ వాషర్లో సామాన్లు అవి ఉన్నాయి. సో డిష్ వాషర్ కోసం అడుగుతూనే ఉన్నారు కదండి, నేను ఇంకా కొంచెం స్టడీ చేయాలి. కానీ నేను చెప్పడం అయితే మాత్రం డిష్ వాషర్ చాలా బాగుందండి. బాగుంది అని అంటే ఎలా తెలుసు అక్క మీకు, అంటే వాష్ చేయడం చాలా నీట్గా ఉందన్నమాట. హైజీనిక్గా వేడి నీళ్ళతో వాష్ చేసి మనకి స్టీమ్లో పెడుతుందన్నమాట. అసలు ఎక్కడా కూడా మచ్చలు లేవు. మెయిన్ మామూలుగా మనం కడిగిన తర్వాత ఎండలో పెట్టినా సరే గిన్నెల మీద మచ్చలు పడతాయి. సో మెయిన్గా ఎల్జీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే వాళ్ళు ఇచ్చేటప్పుడే చెప్పారనమాట, దాని మీద వాటర్ స్ట్రెయిన్స్ అనేవి ఏమీ ఉండవండి, గిన్నెలు చాలా నీట్గా వాష్ చేసి ఇస్తుంది, ఆ వాటర్ అంతా కూడా నీట్గా డ్రైన్ అయిపోతాయి అని చెప్పేసి అన్నారు. సో అన్నిటికీ వాషింగ్ మిషన్స్కి ఆ ఫీచర్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ అంటే ఇందులో మాత్రం వాళ్ళు చెప్పారనమాట. సో అది ఒకటి బాగుంది, చూస్తున్నారు కదా ప్లేట్స్ అవన్నీ కూడా. అయితే ఒకటి అన్నం మెతుకులు అవి, అంటే కరివేపాకు అన్నం మెతుకులు ఏమైనా ఉంటాయి కదా మనం అన్నం తినేసిన తర్వాత, సో అవి మాత్రం కొంచెం నీట్గా క్లీన్ చేసి పెట్టాలి, అదొక్కటే ప్రాబ్లము. మిగతా అంతా అసలు పెట్టేస్తే చాలు, 48-50 మినిట్స్లో నీట్గా వాష్ చేసి ఇచ్చేస్తుంది. టైమర్ అనేది మన ఇష్టము, ఎంతసేపు అయినా పెట్టుకోవచ్చు. అంటే మినిమం ఒక 50 మినిట్స్ నుంచి ఉందన్నమాట, 50 మినిట్స్ నుంచి 1 అవర్, 50 మినిట్స్, 2 అవర్స్, 3 అవర్స్ కూడా ఉంది. సో మనకి లేదు ఇట్లా గ్లాస్ ఐటమ్స్ అవి ఉన్నాయి అంటే, సో గ్లాస్ ఐటమ్స్కి మాత్రం కొంచెం తక్కువ టెంపరేచర్ తోటి క్లీన్ చేసి ఇస్తుంది అనమాట. సో దానికి సరిపడా, సో దానికి సపరేట్ వాష్ ఉంది. కానీ నేను ఏంటంటే మామూలు గిన్నెలతో పాటు అన్నీ పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా అవి ఉంటాయి కదండి గరిటెలు, సో గరిటెలకి అన్నిటికీ కూడా వాళ్ళు ఒకటి ఇస్తారు బాస్కెట్ లాగా, మనం కావాలి అంటే అందులో పెట్టి పెట్టేసుకోవచ్చు. కాకపోతే మనకి సామాన్లు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఆ బాస్కెట్ పెట్టకుండానే నేను స్పూన్స్ అవన్నీ కూడా బోర్లు ఇచ్చి పెట్టేస్తున్నాను అనమాట. అయితే అన్నీ కూడా బోర్లు ఇచ్చే పెట్టాలండి, ఇట్లా పెట్టేయకూడదు.
ఇలా ఇలా కనుక మనం కప్స్ ఎలా అలా పెట్టేస్తే మాత్రం అవి నీట్గా వాష్ చేయవు. సో ఇట్లా ఉల్టా పెట్టాము అంటే మొత్తం అంతా వేడి నీళ్ళతోటి మంచిగా వాష్ చేసి ఇస్తుంది. సో చూస్తున్నారు కదా, లంచ్ బాక్సెస్ అన్నీ కూడా నీట్గా అన్నీ సర్దేసుకున్నాను, అంటే బట్టలు అవన్నీ ఆరేసి స్నానం చేసేసి వచ్చి ఆ తర్వాత నీట్గా ఇవన్నీ కూడా సర్దేసుకున్నాను అన్నమాట. ఇంక ఇక్కడేమో ఇవి మార్నింగ్ ఉన్న గిన్నెలు, అంటే ఇప్పుడు నేను వాడాను కదా టిఫిన్ తిన్న ప్లేట్స్ అవన్నీ ఉన్నాయి కదా, అన్నం వండిన పాత్ర అవన్నీ, సో అవన్నీ కూడా ఇలా పెట్టేస్తూ ఉన్నాను అన్నమాట. ఇడ్లీ పాత్ర మాత్రం నేను అందులో పెట్టట్లేదు, ఎందుకంటే ఇడ్లీ పాత్ర చాలా స్పేస్ తీసుకుంటుంది. కొన్ని సామాన్లే ఉన్నాయి కదండి, మళ్ళీ ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ వేస్తాను అన్నమాట, అంటే మొత్తం అంటే డిష్ వాషర్ మొత్తం కూడా ఫుల్ అయిన తర్వాత వేస్తాను. ప్రస్తుతానికి మాత్రం అందులో సామాన్లు పెట్టేశాను, షింక్ అంతా ఖాళీగా ఉంటుంది. నాకు షింక్లో సామాన్లు ఉంటే ఎందుకు చిరాగ్గా ఉంటుంది, అందుకే షింక్లో సామాన్లు అన్నీ కూడా లోపల పెట్టేశాను అన్నమాట. లోపల పెట్టేసి ఆన్ చేయలేదు, ఫుల్ అయిన తర్వాతే ఆన్ చేస్తాను. సో నాకు మాత్రం చాలా బాగా నచ్చిందండి. శ్రమ ఉంది కదా, అంటే కొంచెం శ్రమ అయితే ఉంది. సో నాకు మేడున్నా అంతే ఇదున్నా అంతే, పెద్ద డిఫరెన్స్ అయితే లేదన్నమాట. ఆ తర్వాత ఇంకా అదైతే అలా పెట్టేశాను. మీకు చెప్పాను కదా మామిడికాయలని ఎలా నిల్వ చేయాలి అని చెప్పి, సో ఇవి వచ్చేసి అంటు మామిడికాయలు అంటాము ఇక్కడ, కలెక్టర్ కాయలు ఏదో అంటారనమాట. సో నాకు తెలిసి వీటిని అంటు మామిడికాయ అంటాము. సో ఇవి కొంచెం తీయగా ఉంటుంది, కానీ ఇవి చాలా పుల్లగా ఉన్నాయండి, అంటే కొంచెం స్వీట్ ఉంటే బాగుంటుందని చెప్పి తెప్పించాను. కానీ చిన్న కాయలు అయితే తీయగా ఉన్నాయి, పెద్ద కాయలు మాత్రం చాలా పుల్లగా ఉన్నాయన్నమాట. సరే అని చెప్పేసి ఇంకా నేను ఇదిగోండి ఇలా తొక్క తీసేస్తూ ఉన్నాను పీలర్తోటి. మామిడికాయలని నీట్గా కడిగేసి వాటర్ అంతా వెలిపిన తర్వాత ఇలా నీట్గా పీలర్తోటి పీల్ చేసేస్తున్నాను. ఆ తర్వాత మీ దగ్గర చాపర్ ఉంటే చాపర్ వాడండి, చాపర్ లేదు అనుకుంటే తురిమేది ఉంటుంది కదా తురుముకునేది, సో ఆ తురుముకునే దాంతో నీట్గా తురిమేసుకోండి. సో నా దగ్గర చాపర్ ఉంది కాబట్టి నేనైతే చాపర్లో వేసుకున్నాను. సో చాప్ చేసేసుకున్న తర్వాత ఎలా నిల్వ చేయాలో చూపిస్తానండి. నిజంగా అసలు అసలు ఇన్ని రోజులు నేను ఎందుకు బద్దగించానా అని అనిపించింది. సో ఇంకా కూడా ఇప్పుడు కొంచెం చేస్తున్నాను కదా, ఇంకొక 1 వీక్ ఆగాక మనకి మామిడికాయలు హోల్సేల్గా తెచ్చుకోవాలన్నమాట. ఎక్కువ చేసి పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మార్కెట్కి వెళ్ళి హోల్సేల్గా కనుక తెచ్చిపెట్టుకుంటే నేను చెక్క పచ్చళ్ళు చేసుకోవాలన్నా, చేపల పులుసు, మెయిన్గా నేను చేపల పులుసులో మామిడికాయ నాకు చాలా ఇష్టము. అసలు వైజాగ్లో మామిడికాయ దొరకనే దొరకదండి, ఈ 2 మంత్సే దొరుకుతుంది, ఈ సమ్మర్లోనే దొరుకుతుంది అన్నమాట. జూలై అయిపోయినా కూడా ఇంకా దొరకవు, జూన్ జూలై వరకే దొరుకుతాయి, తర్వాత ఇంక పచ్చి మామిడికాయ అన్న మాటే దొరకదు. సో అందుకని నేను ఇలా చేసి పెట్టుకుంటున్నాను అన్నమాట. ఇలా నీట్గా తొక్క తీసేసి అన్ని కాయలన్నింటినీ కూడా ఆ చాపర్లో వేసుకుంటున్నాను, అంటే ముక్కలన్నింటినీ. మీరు కనుక తురుముకోవాలి అనుకుంటే ఇలా ముక్కలు చేయాల్సిన పని లేదు, డైరెక్ట్గా కాయతోటే తురిమేసుకోవచ్చు. నేను ఇంకా అందులో ఉప్పు అలాగే పసుపు వేసి ఒక్క పల్స్ ఇస్తే చాలు, ఎంచక్క కట్ చేసి ఇచ్చేసిందండి. అసలు బియ్యపు గింజలు ఉంటాయి కదా, సో బియ్యపు గింజల్లాగా ఉన్నాయన్నమాట, చేతితో టచ్ చేస్తే చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది నాకైతే, అలాగే తినేయాలనిపించింది అన్నమాట. చిన్నప్పుడు మామిడికాయలు ఇలా మనకి జామెంట్రీలో చిన్న చిన్న కత్తిల్లాగా ఇచ్చేవాళ్ళు తెలుసా, మనకి జామెంట్రీస్లో ఉంటాయన్నమాట బుల్లి కత్తిల్లాగా ఉంటాయి. సో మేము ఏం చేసేవాళ్ళం అంటే ఉప్పు కారం మామిడికాయలు కొనుక్కు వెళ్ళేవాళ్ళం కదా, సో కొనుక్కొని ఆ చిన్ని కత్తితోటి మనకి ప్యాడ్ ఉంటుంది కదా బుక్స్ పెట్టుకునేది, సో దాని మీద చిన్న చిన్నగా కట్ చేసుకొని ఆ ఉప్పులో అలా పెట్టుకొని తినేవాళ్ళవి. నాకైతే అదే గుర్తొచ్చింది, అసలు కొంచెం అయితే తీసుకొని తినేసాను కూడా. అసలు చాలా బాగుందండి, ఇలా చాపర్లో వేసేస్తే చేత్తో అలా ముట్టుకుంటే చాలా సాటిస్ఫైయింగ్గా ఉందన్నమాట. నాకైతే ఇది అన్నం ముద్దల్లాగా ఉన్నాయి నీట్గా, వాటిని అంతా కూడా మిక్స్ చేసేసి ఇదిగోండి ఇది సిలికాన్ ట్రే అన్నమాట. సో ఇలా సిలికాన్ ట్రేస్లో నేను క్యూబ్స్ లాగా చేసి పెట్టుకుంటున్నాను. మీ దగ్గర ఇలా సిలికాన్ ట్రేస్ లేవు అనుకోండి, ఏదైనా ఒక కవర్లో కానీ ఉంటుంది కదా, ఏదో ఒక కవర్ తీసుకొని అందులో ఇలా పెట్టేసి ఇదిగోండి కత్తితో అయినా కానీ ఏదైనా ఇట్లా అట్లకర్రతో కానీ ఇలా కట్ చేసేసుకోండి. కట్ చేసేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టేస్తే మనకి క్యూబ్స్ లాగా అయిపోతాయి అన్నమాట. సో అసలు ఎందుకక్క ఇలా క్యూబ్స్ లాగా, శుభ్రంగా ఏదైనా ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కదా గాజు సీసాలో అని మీరు అనుకోవచ్చు. ఓకేనండి, గాజు సీసాలో వేసి పెట్టుకోవచ్చు. మీరు నార్మల్ ఫ్రిడ్జ్లో అనుకోండి అన్ని రోజులు నిలువ ఉండదు. సో ఎక్కువ రోజులు నిలువ ఉండాలి అంటే ఖచ్చితంగా డీప్ ఫ్రీజర్లోనే పెట్టాలి. మీరు కనుక మొత్తం జాడీలో వేసి డీప్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టారు అనుకోండి, అప్పుడు అదేమవుద్దంటే మీరు కొంచెం తీసుకోవాలి అనుకున్న ప్రతిసారి అది మొత్తం జాడి అంతా కరిగించాలి. సో ఇప్పుడు అనుకోండి ఆ పని లేకుండా మనకి ఎప్పుడు కావాలో అప్పుడు కొంచెం ఒక్కొక్క క్యూబ్ తీసుకొని వాడుకోవచ్చు. అంటే ఉదయం పూట లంచ్ బాక్స్ చేసేటప్పుడు పులిహోర పులుసు, అంటే
పులిహోర చేస్తాం కదా, మామిడికాయ పులిహోర, లేదా పప్పులో వేసుకోవాలి అనుకున్న తర్వాత మామిడికాయ అంటే చిన్న చిన్న చేపలతోటి వండుకుంటాము. సో అలాంటప్పుడు ఆ తురుము చాలా బాగా పనిచేస్తుంది. కొన్నేమో ఇలా ముక్కల్లాగా చేసి కవర్లో వేసి పెట్టుకున్నాను. సో అదెందుకు అంటే చేపల పులుసులోకి తురుము బాగోదు, ముక్కలే బాగుంటాయి కాబట్టి కొన్ని ముక్కలు అలా చేసి పెట్టుకున్నాను అనమాట. సో అలాగా ఫ్రీజర్లో పెట్టేశాను. అది ఫ్రీజ్ అయిన తర్వాత చూపిస్తాను మీకు. సో ఇవాళ అయితే మామిడికాయ చికెన్ చేశాను అనమాట, మామిడికాయలు ఉన్నాయి కాబట్టి. ఆ తర్వాత ఇంక ఈవినింగ్ పిల్లలకి స్నాక్ అయితే ఇదిగోండి చిలకడ దుంపలు. మా పెద్దోడికి చాలా ఇష్టం, యాక్చువల్గా నాకు కూడా చాలా ఇష్టం చిలకడ దుంపలు అంటే. సరే అని చెప్పి చేస్తుంటే మా చిన్నోడేమో నాకొద్దు చిలకడ దుంపలు అంటా ఉన్నాడు. సరే అని చెప్పి మళ్ళీ వాడి కోసమేమో పాప్కార్న్ చేస్తున్నాను అనమాట. ఒకటి మాత్రం పక్కన పెట్టేశాను, రేపు చేసుకోవచ్చులే అని చెప్పి. అయితే చిలకడ దుంపలు అండి నీట్గా కడిగేసి ఇలాగ ఏదైనా ఒక నాన్ స్టిక్ కడాయి కానీ లేకపోతే అల్యూమినియం, ఇదిగోండి ఇప్పుడు అది ఉంది కదా కుక్కరు, అట్లా దలసరిగా ఉన్న కుక్కర్లు తీసుకోండి, స్టీల్ కుక్కర్ వద్దు, ఏదైనా సరే తీసుకొని అందులో దుంపలు కట్ చేసి పెట్టేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే చాలండి. అందులో వాటర్ ఏం వేయాల్సిన పని ఏమీ లేదు, చాలా బాగా ఉడికొస్తాయి. వాటర్ కనుక వేస్తే దుంపలు చప్పబడిపోతాయి అన్నమాట, కాబట్టి అసలు వాటర్ వేయకుండా ఇలాగ ఉడికించుకోండి, చాలా బాగా వస్తుంది. ఇంక మా చిన్న ఆయన ఏమో పాప్కార్న్ అడిగాడని చెప్పి వాడి కోసం పాప్కార్న్ అయితే చేస్తున్నాను. ఎలాగో మామయ్య కూడా ఉన్నారు కదా, సో మామయ్య కూడా పాప్కార్న్ అయితే తింటారని చెప్పి ఇంకా పాప్కార్న్ చేస్తున్నాను. కొంచెం ఎక్కువే చేశానులేండి. సో ఇంక ఈ లోపల మా పెద్దోడేమో అమ్మ నాకు కూడా కావాలి పాప్కార్న్, నేను కూడా తింటాను అని చెప్పి అన్నాడు, అందుకే కొంచెం ఎక్కువ చేసేసాను. సో అదేంటంటే కొంచెం సాల్ట్, మ్యాగీ మసాలా పౌడర్ అండి. పాప్కార్న్లో మ్యాగీ మసాలా పౌడర్ చాలా బాగుంది. పిల్లలు చూడండి, మనం సినిమా థియేటర్స్కి వెళ్ళినప్పుడు అక్కడ వస్తాయి కదా పాప్కార్న్స్, ఎగ్జాక్ట్గా అలా ఉంది. కుక్కర్లో ఆయిల్, పాప్కార్న్ గింజలు వేసేసి ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కనుక కుక్ చేసుకుంటే పాప్కార్న్ రెడీ అయిపోద్ది. అయినా అందరికీ తెలిసే ఉండదులేండి, అదేం పెద్ద ఇదేం కాదు, చాలా సింపుల్. సో ఆయిల్ వేయడం వల్ల మనకి నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, బటర్ అయినా వేసుకోవచ్చు. సో బటర్ లేదు కాబట్టి నేను ఆయిల్ అయితే వేసాను. ఇంకా పిల్లలకైతే ఇచ్చేసాను. స్వీట్ పొటాటో మాత్రం ఉడుకుతూ ఉంది. ఇంకా మా చిన్నోడు మా పెద్దోడు కూడా తింటా ఉన్నాడు అనమాట, చించాన్ చూస్తున్నారు. పెద్దోడేమో డోరేమాన్ చూస్తాడు, చిన్నోడేమో చించాన్ చూస్తాడనమాట. నిజంగానే వాళ్ళు చూసే అలాగే ఉంటుంది వాళ్ళ బిహేవియర్ కూడా. డోరేమాన్ తెలుసు కదా, ఆ డోరేమాన్ ఏంటంటే బద్ధకంగా ఉంటాడు. సో మా పెద్దోడు నిజంగా అలాగే ఉంటాడు, కొంచెం బద్ధకంగానా. విష్ణు ఏంటంటే చాలా సూపర్ ఫాస్ట్ అనమాట, అసలు కంగారు కంగారుగా మాట్లాడేస్తాడు, కంగారు ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తాడు ఏదైనా. నేనైతే ఎందుకురా అంత కంగారు, కొంచెం స్లోగా ఉండరా బాబు అంటూ ఉంటాను. సో చిన్నోడికేమో చించాన్ ఇష్టం, పెద్ద ఆయనకేమో డోరేమాన్ ఇష్టం, అవి చూస్తూ ఉన్నారు. ఇంక ఈ లోపల ఇవైతే బాగా ఉడికిపోయాయండి, కరెక్ట్గా 15 మినిట్స్ టైం తీసుకునింది, చక్కగా ఉడికిపోయింది. కత్తితో కానీ స్పూన్తో కానీ ఇలా గుచ్చామనుకోండి బాగా ఉడికిపోతాయి అన్నమాట, అంటే మనకు తెలుస్తుంది అంతే. నేనైతే తినేసాను, నాకు చాలా ఇష్టం. మా పెద్దోడు కూడా ఒకటి తిన్నారు, అది తిన్నాడు. ఆ తర్వాత మా ఆయనకు కొంచెం పక్కన పెట్టా, మా ఆయన కూడా తింటారనమాట స్వీట్ పొటాటో. చిన్నోడు అసలు మంచివి ఏవి తినడండి వాడు, నిజంగానా బలవంతంగా ఒక చిన్న ముక్క పెట్టాను, అంటే తొక్కలన్నీ తీసి పెట్టానమాట. ఆ తర్వాత ఇంకా హోంవర్క్స్ ఉంటాయి కదా, తినేసిన తర్వాత ఇంకా బుక్స్ తీయండి అయ్యా బాబు అని చెప్పి ఆరిస్తే ఇంకా బుక్స్ తీశారు, లేదంటే ఇంకా అలా టీవీ ముందు కూర్చుంటారు. ఇంకా మా చిన్నాయనకి ఏదో మ్యాథ్స్లో డౌట్ ఉంది అంటే చెప్తున్నా, మ్యాథ్స్ మాత్రం చెప్తానండి, ఇంకా మిగతా సబ్జెక్ట్స్ అన్నీ వాళ్ళ డాడీయే చూసుకుంటారు. కానీ మ్యాథ్స్లో ఏంటంటే నేను కొంచెం మ్యాథ్స్ స్టూడెంట్ అనమాట, నాకు ఇష్టం మ్యాథ్స్ అంటే. సో మా చిన్నోడికి ఏదో డౌట్స్ ఉంటే చెప్తూ ఉన్నాను. ఆ తర్వాత ఇంకా మా వారు వచ్చేటప్పుడు చికెన్ తీసుకొచ్చారు. సో మ్యాంగో చికెన్ అయితే చేశాను, కాకపోతే రెసిపీ అయితే షేర్ చేయలేదులేండి మీతోటి. సో ఇదిగోండి మామిడికాయ ఇలా అనమాట క్యూబ్స్ లాగా అయిపోయాయి కదా. సో ఇప్పుడు వీటిని ఇలాగే కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక్కొక్క ముక్క తీసుకొని ఎంచక్క వాడుకోవచ్చు. సో మీకు ఈ టిప్ బాగా యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఇదిగోండి ఎంచక్క అండి, ఉదయం పూట వేడి అన్నంలో కనుక వేసేసారనుకోండి, అలాగో అందులో మనం పసుపు కూడా వేసేసాం కాబట్టి పొద్దున పూట పులిహోర చేసుకోవాలి అనుకున్నప్పుడు మామిడికాయ పులిహోర ఈజీగా అయిపోతుంది. ఇంక మళ్ళీ సపరేట్గా తురమాల్సిన అవసరం లేకుండా మామిడికాయ పప్పు, తర్వాత తొక్కుడు పచ్చడి అంటాం కదా, అప్పటికప్పటికే కొంచెం పచ్చడి కూడా చేసేసుకోవచ్చు దీంతో. నిజం చెప్తున్నాను, నాకైతే భలే నచ్చిందనమాట ఇట్లా చేసి పెట్టుకోవడం. కొంచెం తినేసాను కూడా నేనైతే, నాకైతే భలే నచ్చాయి మామిడికాయలు మాత్రం. సో ఇంకల్లా స్టోర్ చేసుకున్నానండి. సో చూసారు కదా మీకైతే యూజ్ అయిందనే అనుకుంటున్నాను ఈ టిప్. సో నేనైతే ఇంక వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను, రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను, అప్పటి వరకు ఉంటానండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.